తెలంగాణలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. హయత్ నగర్ లో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సమావేశానికి హాజరయ్యారు కిషన్ రెడ్డి. చేపలు పాల ఉత్పత్తి పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈరోజు చేపల ఉత్పత్తి పెంచేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీన్ రెవల్యూషన్ తో పాటు బ్లూ రెవల్యూషన్ తో పాటు ఈరోజు వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అమెరికా నుంచి పాల పొడి వస్తే పాలు పొడిని పాలు చేసి మా స్కూల్ టీచర్ నాకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మనం అమెరికాకు పాలు పంపించే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశం నెంబర్ 1గా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉన్నాను. సుమారు 4 కోట్ల ఇళ్ళు దేశమంతా భారత ప్రభుత్వం కట్టింది. మన పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇళ్ళు కట్టాం. 20 లక్షల ఇళ్ళు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి డబ్బు వాటా. మీరు 50 లక్షల ఇళ్ళు కట్టినా కూడా ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈరోజు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశంలో ఈరోజు 10 కోట్ల రైతులకు సుమారు 21 వేల కోట్ల రూపాయలు ఒక అకౌంట్లో వేశాము. ఈ యొక్క సంవత్సరానికి 6000 చొప్పున, సంవత్సరంలో 4 నెలలకు 2000 చొప్పున రైతుని ఆదుకోవడం కోసం చిన్న రైతుల నుంచి మొదలు పెడితే అన్ని వర్గాల రైతులకు భారత ప్రభుత్వము ఈరోజు 6000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి బ్యాంకుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు డబ్బులు వేశారని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఇప్పుడే చెప్పారు, పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కూడా గ్యాస్ సిలిండర్ ఉండాలి. నాకు తెలుసు గ్యాస్ సిలిండర్ కావాలంటే పెద్ద పెద్ద ధనవంతులకు మాత్రమే గ్యాస్ సిలిండర్ ఉండేది. ఈరోజు ధనవంతులకు కాదు, సామాన్య పేద ప్రజలకు కూడా, మరి రైతులకు కూడా, రైతు కూలీలకు కూడా గ్యాస్ సిలిండర్ అందించేటువంటి కార్యక్రమం విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ లేనటువంటి వాళ్ళు ఉండకూడదని ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయం తీసుకొని అందరికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఉన్నాము.